పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లైన 4 రోజులకే పెళ్లికొడుకు పెళ్లికూతురు ఇద్దరు కూడా గోదావరిలో దూకేశారు. ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఒక పెళ్లింట విషాదం నెలకొంది. గోదావరిలోకి నవ వధు వరులిద్దరు కూడా దూకేశారు. సినిమాకి వెళ్లి వస్తూ ఉండగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పెళ్లైన 4 రోజులకే నదిలోకి దూకేశారు ఇద్దరు కూడా. ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు గోదావరిలోకి దూకినట్టుగా తెలుస్తోంది. పెళ్లైన 4 రోజులకే వధువరులిద్దరు గోదావరిలోకి దూకటం, వధువు మరణించడం అక్కడ విషాదాన్ని నింపింది. వధువు గల్లంతయింది, వరుణ్ణి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కాపాడారు. పెళ్లైన 4 రోజులకే గోదావరిలోకి దూకి నవ వధువరులిద్దరు కూడా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించడం అక్కడ కలకలం రేపింది. ఉండ్రాజవరం మండలం మోర్తాకు చెందిన వరుడు శివరామకృష్ణతో వడలికి చెందిన సత్యవతికి 15న మ్యారేజ్ అయింది. వడలిలో యువతి ఇంట్లో ఇద్దరు కూడా ఉన్నారు ఈ కొత్త జంట. 19వ తారీఖు రాత్రి సరదాగా బైక్పై రావులపాలెంలో సినిమాకి వెళ్లారు. సినిమా చూసిన తర్వాత ఇద్దరు తిరిగి వస్తూ ఉండగా ఏం జరిగిందో ఏమో ఇద్దరు గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఇద్దరు గోదావరిలోకి దూకేశారు. చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేయడంతో భర్త శివరామకృష్ణను కాపాడి ఒడ్డుకు చేర్చారు మత్స్యకారులు. భార్య సత్యవతి గల్లంతవడంతో ఆమె మృతదేహం కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు పోలీసులు. తణుకులో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు భర్త శివరామకృష్ణ. ఘటనపై భర్త నోరు మెదపడం లేదు, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే శివరామకృష్ణ ఏదో చేసి డ్రామాలాడుతున్నాడని వధువు బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శివరామకృష్ణ ఆసుపత్రిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడారు. ఒకసారి సీఐ ఏం మాట్లాడారో చూద్దాం. పోలీస్ స్టేషన్ లిమ్స్లో వడలి గ్రామానికి చెందినటువంటి కోరాడ సత్యవతి అనే అమ్మాయికి, అలాగే మోర్త గ్రామానికి చెందినటువంటి కైలాస్ శివరామకృష్ణ గారితో మన 15 తారీఖున 15/12/2023 చెందిన వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ అక్కడ అయిన తర్వాత ఇక్కడికి వడలి గ్రామం వచ్చి 19 తారీఖున 2 గంటలకి సినిమాకి వెళ్ళొస్తామని చెప్పి మన రావులపాలెం వెళ్ళడం జరిగింది. అక్కడ తర్వాత వాళ్ళు రిటర్న్ జర్నీ వచ్చేటప్పుడు ఇటు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫోన్ వస్తే వాళ్ళ ఇంట్లో వచ్చేస్తామని చెప్పారు. తర్వాత 6 గంటలకి మళ్ళీ ఫోన్ చేసి సెల్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పి, తర్వాత అక్కడ బండి గోదావరి బ్రిడ్జ్ మీద పెట్టి ఉందని చెప్పి దాని మీద మాకు కంప్లైంట్ వస్తే దాని మీద మన హైవే మొబైల్ అందరూ కూడా వెళ్ళి చూశారు. ఎవరో గుర్తులేని ఒక వ్యక్తి దూకేసారని చెప్పారు. దాని గురించి మేము సెర్చ్ చేయగా రాత్రి ఒక వ్యక్తి గోదావరిలో కొట్టుకుపోతుంటే అతని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ వీళ్ళు బోట్లు వేసుకుని వెళ్ళి అతను కాపాడడం జరిగింది. అతను ఒక్కడనే రక్షించగలిగింది. అతను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం తన భార్య భర్తలకు ఇద్దరు గొడవ పడి చచ్చిపోవాలని ఉద్దేశం ఇద్దరం కలిసి దూకేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇంకా అమ్మాయి అయితే బాడీ ట్రేస్ అవ్వడం అనేటువంటి జరగలేదు. ఈ చర్చిస్ అందరితో పలు జాగ్రత్తలు అందరి చేత చర్చ జరుగుతుంది. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అబ్బాయి ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ చేయడు. ప్రస్తుతం వధువు కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి గోదావరి తీరం దగ్గరే మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు. మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, వధువు బాడీ ట్రేస్ అయిందా? ఈ ఘటనకు కారణాలు ఏమని చెప్తున్నారు? మనోజ్, పెళ్ళై 4 రోజులు కూడా కాలేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక తీవ్ర విషాద సంఘటన చెప్పాలి. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన ఎవరైతే సత్యవతి ఉన్నారో ఆ బాలి ఆ అమ్మాయికి, ఎవరైతే ఉండ్రాజవరం మోర్త గ్రామానికి చెందిన శివరామకృష్ణ ఇద్దరికి కూడా 15వ తారీఖున వివాహం అయింది. వీరి ఇరువురు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్ళి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా వీరిద్దరు పెళ్ళైన 3 రోజులకే కూడా ఒక సినిమాకి వెళ్ళొద్దామని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వెళ్ళిన పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే రావులపాలెం ఈ సమీపంలోనే ఒక ప్రాంతం, అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి కూడా బోర్డర్ లో ఉంటుంది. కాబట్టి రావులపాలెం అనేది చాలా దగ్గర ప్లేస్. కాకపోతే బ్రిడ్జ్ అనేది దాటాలి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత వారు 19వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం వీరు సినిమాకి వెళ్ళారు. సినిమాకి వెళ్ళి అనంతరం వస్తున్న క్రమంలో వీరిద్దరూ కూడా గోదావరిలో దూకినట్టయితే కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే కూడా పుటాహుటిన పోలీసులు వచ్చారు. పూర్తిగా కూడా మనం చూసుకోవచ్చు, ఏదైతే బ్రిడ్జ్ గోదావరి బ్రిడ్జ్ ఉందో అదే బ్రిడ్జ్ నుంచి వారు దూకిన పరిస్థితి. ఆ 1 సైడ్ బ్రిడ్జ్ గా 2 సైడ్లు బ్రిడ్జ్ అది. కాకపోతే ఇటు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా కూడా వారిద్దరూ చేయి చేయి పట్టుకుని దూకినట్టయితే మనకి
ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, వీరిరువురు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, కాకపోతే పెద్దలు కుదిర్చిన వివాహమే. కానీ ఇలా ఎందుకు చేసుకున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గా మారింది. రావులపాలెం నుంచి సినిమా చూసిన తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటున్నారు. అయితే ఆ రోజు సాయంత్రమే ఎవరైతే భర్త శివరామకృష్ణ ఉన్నాడో తను డెడ్ బాడీ తను కాపాడారు, తను కూడా చెప్పాడు తను ప్రత్యక్షంగా ఎందుకు దూకారు అన్నదానికి కూడా సమాధానం అతను చెప్పలేదు. ప్రస్తుతం అయితే అతను ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు 4 రోజులకి కేవలం ఈ విధంగా జరగడం పట్ల పూర్తిగా కూడా వీరి బంధువులు శోక సముద్రంలో మునిగారు. అయితే శివరామకృష్ణ వెంటనే మత్స్యకారులు కాపాడడంతో అతను ప్రాణాపాయ స్థితిలో లేకపోయినప్పటికీ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే వీరు పేరెంట్స్ మాత్రం ఎవరైతే సత్యవతి బంధువులు ఉన్నారో వారు అందరూ కూడా ఒక్కసారిగా కూడా అతనమైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యవతి తల్లిదండ్రులు కూడా ఇటీవల మరణించిన పరిస్థితి, వారి అమ్మమ్మ ఇంటి వద్ద ఆ అమ్మాయి ఉంటుంది. ప్రస్తుతం బంధువులతో మాట్లాడదాం, అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వీరందరూ కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అమ్మ భర్త పైన మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? భర్త పైన, భర్త చేశాడు కేవలం సినిమా కానీ తీసుకెళ్లాడు పెళ్ళైన 3 రోజులకి తీసుకొచ్చి బిజీ మించి గంటే వెళ్ళిపోయాడు అండి. అతను కూడా యాక్షన్ చేశాడు. ఇప్పుడు భార్య ఇద్దరు దూకేసిన అయితే ఇద్దరు చచ్చిపోవాలి కదా, అతను ఎలా బతికొస్తాడు? భార్యను చంపేసి పాడేసి అతను సేఫ్ గా ఉన్నాడండి. మాకు న్యాయం చెయ్యాలండి. మాకైతే ఈ పోలీసులు ఎవరు న్యాయం చేయట్లేదు. ఈ రోజు ఆయమైంది, మా ఇంట్లోనే ఆడపిల్లలు ఉన్నారు. మాకు భయం భయం వేస్తుందండి. ఇప్పుడు చూసిన బట్టి మాకు న్యాయం చెయ్యాలండి. బాడీని తీసుకెళ్ళటం అంటూ జరిగితే ఆయన మాకు అప్పు చెప్పాలి, ఆయన మాకు అప్పు చెప్పాలి. ఆయన సేఫ్ గా పెట్టి బాడీని బట్టి ఇవ్వడం జరగదు. ఆయన మాకు అప్పు చెప్పాలి, మాకు అప్పు చెప్పాలండి. పెద్దలు కుదిర్చిన వివాహమా ప్రేమ వివాహం? పెద్దలు కుదిర్చింది, పెద్దలు కుదిర్చిందే, పెద్దలు కుదిర్చిన వివాహమే అది. ఆడే చేసాడండి, భర్తే చేశాడు. ఇంత ఘోరంగా భర్తే చేశాడండి, ఎవ్వరూ కాదు, భర్తే చేశాడు. మాది అయితే మాకు తెలియదండి, భర్త మటుకు సినిమాకి తీసుకెళ్లాడు, భర్తే చేశాడు. మాకు అప్పు చెప్పాలండి. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు ఏమంటున్నారు? న్యాయం చేస్తామంటున్నారండి. ఏం చేస్తారండి న్యాయం? ఇప్పుడు బిడ్డ పోయింది, ఏం చేస్తారండి? ఆయన సేఫ్ గా ఉంచారు, న్యాయం చేస్తానంటున్నారండి. ఏమి న్యాయం చేస్తారు? మాకు అప్పు చెప్పండి, మాకు అప్పు చెప్తే మాకు న్యాయం చేసినట్టే. పెళ్ళయ్యి 3 రోజులు అవుతుంది, ఈ లోపల ఏంటి గొడవలు ఏమి వచ్చినాయి అనుకుంటారు? అంటే గొడవలు ఏమీ లేవండి. 3 రోజులకి గొడవలు ఏమి వస్తాయండి? పెళ్ళైన 3 రోజులకి గొడవలు వస్తాయి. పెళ్ళైన 3 రోజులకి సినిమాకి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడండి. సినిమాకు కూడా కాదు, ఏదో వంక పట్టుకుని సినిమాని చెప్పి సినిమాని తీసుకెళ్ళాడండి. అంతే తీసుకెళ్ళాడండి. ఆ పిల్ల ముక్కు పచ్చలు ఆడలేదండి, తీసుకెళ్ళి అలా చేసేసాడండి. ఆ అబ్బాయిని అప్పు చెప్పాలండి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఇటీవలే మరణించారు. అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటుందా అమ్మాయి? అమ్మమ్మ ఇంటి దగ్గర అండి. అమ్మ తాత చూస్తాడండి, తల్లిదండ్రులు లేరండి. ఆ తల్లి ఉన్నంత అవుకుతాయండి. ఆవిడకి ఏమి తెలియదండి. ఆవిడకి అన్ని అమ్మమ్మ పచ్చివాత వచ్చిందండి. ఆవిడ ఏమి చేయలేదండి. అన్నిట్లో మాకు మట్టుకు ధర్మం అతను వచ్చి ఆవిడ తీసుకొచ్చారు చూపించడం మేము మొదలం. మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగితే కానీ మీ మొదలం. మీరు ఏం చేస్తారా? మాకు న్యాయం జరగాలండి. మాకు ఏదన్నా ఆ పిల్ల కొంటి నిండా దెబ్బలు ఉండవు, ఎలా పెడితే అలా కొందండి. ఆ పిల్లకు మాకు న్యాయం జరిగితే కానీ మాకు ఒప్పుకోమండి. తన కాకుండా వెనకాల ఇంకెవరన్నా ఉన్నారనుకుంటున్నారు? వెనకట్ల ఎవరో ఉండబట్టండి, ఉండబట్టే సత్యండి, ఉండబట్టే సత్యండి. జరగదండి. ఎవరో ఒకరు ఉన్నారండి, ఆడు పక్కనే ఉన్నారు. ఆడిని మాట తీసుకొచ్చి ఈ బిద్దు మీద గంట అంటే అప్పుడు ఆడు ఎంతవరకు ఇస్తాడు మీరు చెప్తాం. ఎవరైతే శివరామకృష్ణ ఉన్నాడో తన హాస్పిటల్ ఉన్నాడో పోలీస్ స్టేషన్? ఏమండి ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టినట్టు ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చాడు. మమ్మల్ని చూపిస్తారేదండి యదవని, ఆ యదవని మాకు చూపించాలండి. పెళ్లి ఫోటోస్లో కూడా చూసాం, చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి కూడా చాలా ఆనందంగా ఉంది, తను కూడా ఆనందంగా. ఈ లోపు ఏం జరిగింది అనుకుంటుంది? ఏం జరిగిందో మాకు తెలియదండి. ఆనందంగా చక్కగా అన్నిట్లో తీసుకెళ్ళాడండి, ప్రతి దానికి తీసుకెళ్ళాడండి. అక్క బాబు వచ్చింది వద్దనిసాడండి, అలా చేశాడండి. మాకు ఏం చెయ్యాలో చెయ్యండి, మీరు ఇష్టం లేదు. వాళ్ళ అక్క బాబు వస్తానంటే వద్దన్నారు తను. అలా అక్క బాబు వస్తానంటే వద్దనిసాడండి, ఫోన్ వద్దనిసాడండి, అన్ని వద్దనిసాడటండి. మేమే వెళ్తాం, మా ఇద్దరమే వెళ్తామని అన్నాడటండి. అలా మాకు న్యాయం చెయ్యాలని, మీరు న్యాయం చేస్తే కానీ మేము ఆ సేవను మాట తీసుకెళ్ళకండి. అలా చెప్పండి మీరు. పూర్తిగా కూడా భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన తల్లి కొంచెం కొంచెం అనారోగ్యం కారణం ఉంటుంది. తన భర్త తండ్రి కూడా మరణించాడు, వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర అమ్మాయి ఉంటుంది. అయితే భర్త పైన వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పిల్లకి పిన్నెనండి, నేను సంబంధం చూసి చేసేవాడి పెద్దల తరబడి పెళ్ళండి. ఇది గొంతుకు రావట్లేదు బాబు నా మాట్లాడటానికి. అయితేనేమో పిల్లని సినిమా కానీ తీసుకెళ్ళాడండి, 15వ తారీఖున పెళ్లి చేసామండి. రావులపాలెం సినిమా కానీ చెప్పి తీసుకెళ్ళాడండి అబ్బాయి. మళ్ళీ పిల్లనైతే మాకు అప్పు చెప్పలేదండి.
చాలా దారుణంగా చేసేటంటే పిల్లడు బ్రిడ్జి మంచి తోసామని చెప్పాడు, కానీ తోసిన విషయం అయితే కాదండి. అబ్బాయి కావాలని పక్క ప్లాన్ వేసుకుని ఎవరినో తీసి తెచ్చి మొత్తానికి ఆ పిల్లకి ఒంటి నిండా నాట్లు పెట్టేసి ఆ పిల్లడు ఏదో చేసి మొత్తానికి కావాలని చంపేసి పెట్టికోట్ వేసుకెళ్ళిందండి. ఇప్పుడు ఇప్పుడు మేము డ్రెస్ కూడా చూపిస్తే అందులో పెట్టికోట్ లేదండి అమ్మాయికి. అయితే ఆ అబ్బాయి అమ్మాయిని ఫోన్ కూడా తెచ్చుకోదన్నాడండి, ఇంకా చిప్ కూడా వద్దని చెప్పేసాడంట. ఫోన్ కూడా అమ్మాయి ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిందండి సినిమాకి. అయితే మరి వచ్చేటప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు. మా ఉన్న నైట్ గారి నుంచి మేము వెతికిచ్చారు, కానీ నిన్న అయితే అమ్మాయి పడలేదండి. ఈ రోజు మార్నింగ్ వల్ల పడ్డదని ఫోన్ వచ్చిందండి మాకు. నిన్న 5:30 ఇక్కడే ఉన్నామని చెప్పారండి. ఆ అబ్బాయి 5:30 ఇంకా రాలేదండి అని ఫోన్ చేస్తే సిద్ధాంతం బ్రిడ్జ్ దాటుతున్నామని చెప్పాడండి. 5:30 కాడి నుంచి అబ్బాయి ఫోన్ ఇంకా పనిచేయలేదండి వీళ్ళకి. దగ్గర బంధువా లేకపోతే దూర బంధువు అండి. పెళ్లి పేరేది వరకు కుదుర్చుకున్నామండి సంబంధం, అటువైపు ఇటువైపు కూడా పెళ్లి పేరేలో తెచ్చారండి. దగ్గర సంబంధం అయితే కాదండి. మరి అమ్మాయి మరి ఏం జరిగిందో అబ్బాయే చెప్పాలండి. అబ్బాయి ఇక్కడ నుంచి ఇద్దరు దూకేసామన్నాడండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా అబ్బాయి ఈత కొట్టలేడు. మేము అనకూడదు కానీ గెజర్లే అంటున్నారండి. ఈత అయితే అంత దూరం కొట్టలేమండి. మరి అబ్బాయి ఏం చేశాడో, మరి అబ్బాయి చెప్పు కూడా ఇక్కడ ఉందండి. ఆ చెప్పులు వేసుకొచ్చాడండి. అబ్బాయి దొక్కలేదండి. ఏ అమ్మాయి చెప్పులేమో ఏటి కొట్ట దగ్గర ఉన్నాయండి. అటోటి ఇటోటి ఉన్నాయండి. అదేండి, అమ్మాయి ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు 3 రోజులు అయ్యింది అమ్మాయి పడిపోయి, మొన్న నైట్ పడిపోయింది. అమ్మాయి ఇటు తిప్పుతుండే అదేంది, అమ్మాయి ఇటు తిప్పుతుంటే ఇదంతా బ్లడ్ వచ్చేస్తుంది, ఇటు తిప్పుతుంటే ఇదంతా బ్లడ్ వచ్చేస్తుంది. మరి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదండి. ఏ ఇక్కడ ఒంటి గోప మీద దెబ్బలు కూడా ఉన్నాయండి. ఏ ఒంటి మీద అయితే అలా ఉన్నాయండి. మరి బంగారం కూడా తీసేసుకున్నాడు అండి అమ్మాయిది. ఏమవుతారు మీరు, ఏమవుతారు అమ్మాయి? భర్త పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారాపోతే నీళ్లు తగ్గద్దని బాడీ బతుకు పేన ఉండగా నీళ్లు పడితే బాడీ తగ్గద్దని తాగలేదు మాకు అనుభవం చెప్తున్నాం. ఎలా ఉన్నదో అలా ఉంది. చంపేసి పడేయాడు, చంపేసి సొవులి గివులి తీసేసుకొని బంగారం అంతా ఒలిచేసుకొని పడేయాడు. అది అంటే ఇంతకు ముందు పెళ్లిళ్ళ పేరే ద్వారా కుదిర్చిన సంబంధం అంటున్నారు. అంటే మీరు కనుక్కున్నారు అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉంటుంది, తన బ్యాక్గ్రౌండ్ ఏమైనా కనుక్కునే ప్రయత్నం చేశారు పెళ్లికి ముందు? అందరూ మంచి వాళ్ళని చెప్పారండి. ముగ్గురు మేనమామలు ఉన్నారండి, ముగ్గురు మేనత్తలు ఉన్నారండి, తండ్రి ఉన్నాడండి, తల్లి అయితే చనిపోయింది అంటండి, ఇద్దరు ఆడపిల్లలు అంటండి. వాళ్ళు వెనకాతల బాధ్యత అయితే మాదమ్మ అని చెప్పారండి. చెప్పి సంబంధం కుదిర్చి పెళ్లి చేశారండి. ఇంతవరకు కూడా ఎవరు కూడా పిల్లలకి వాళ్ళగా ఎవరో రాలేదని చూడటం ఉండడం అయితే ఉన్నారండి. మారుతులో ఉన్నారండి వాళ్ళు, వాళ్ళు మేనమామలు మేనత్తులు మారుతులో ఉన్నారు. ఈ అబ్బాయి లేఖర్ గారి గుమస్తాగా చేస్తారని చెప్పారండి. సొంత ఆటో ఉంది, ఆటో కూడా నడుపుతారని చెప్పారండి. అదండి మనకు తెలిసింది. అయితే నెలలేనండి, నెలలోనే మాకు అన్ని జరిగిపోయినాయండి. ఈ నెలలో కూడా ఇలాగని చెప్పి వచ్చారండి. అంతే పాలింగ్లో ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నామని అపార్ట్మెంట్ కూడా చూపించాడండి. అదండి జరిగింది. మీరు కట్నం 160,000 ఇచ్చామండి, ఆడపడుచుకు 10,000 ఇచ్చామండి, 150,000 ఏమో అబ్బాయికి ఇచ్చామండి. అబ్బాయికి 2 కాస్ట్లు తాడు చేయించారండి, అబ్బాయికి ఉంగరం పెట్టామండి మేము. అదండి జరిగింది. మన బంగారం అయితే మాత్రం 5 కాస్ట్లు బంగారం తీసేస్తాండి. పెళ్లిలో వాళ్ళిద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్న పరిస్థితి, ఎవరి మొహాల్లో కూడా తేడా లేదు, అంతా చాలా బాగుంది. అది జరిగింది. వెళ్ళేటప్పుడు వాళ్ళ అక్కని భావన తీసుకెళ్ళమన్నామండి. వాళ్ళు రెడీ కూడా అండి, అబ్బాయి వద్దన్నాడండి. వద్దంటే మేము అనుకున్నాం ఇంటికాడ ఇబ్బందిగా ఉంది కదా, అందుకని సరదాగా వెళ్తున్నారేమో అనుకున్నామండి మేము. తీరా తీసుకెళ్లిన తర్వాత మనకు అసలు ఏ సమాధానమో లేదండి అబ్బాయి దగ్గర నుంచి. పాప అయితే మనకు ఒంటికంటున్నారకి ఇంటికాడ ఇల్లు వస్తానన్న మాట ఒట్టేనండి. ఇంకా మళ్ళీ మనతో ఫోన్ మాట్లాడలేదండి అసలు. ఈ అబ్బాయి 4:30 వాళ్ళ అక్క ఫోన్ చేస్తేనండి వచ్చేస్తున్నామని అన్నాడండి. అంతే ఫ్రిడ్జ్ దాటేమన్నాడండి. అంతే మరి తీసుకొచ్చి ఏం చేశాడు అన్నది అయితే మనకు తెలియదు. లేట్ అయిందని మీరు ఫోన్ చేశారా? లేట్ అయిందని ఫోన్ చేశాం అండి, ఇంకా రాలేదంటే. మా పెద్దనానికి బాగాలేదని టెరసెస్ కింద వచ్చిందని కొంచెంసేపు మా పెద్ద దగ్గర ఉండిపోయారండి. పాప గురించి మర్చిపోయారు. తర్వాత 5 అయిపోయిన రాలేదండి అని ఫోన్ చేస్తే సిద్ధాంతం బ్రిడ్జ్ దాటామని చెప్పాడండి. అప్పటి నుంచి అబ్బాయి ఫోన్ వెళ్తే బిజీ టోన్ లో పెట్టేశాడండి. ఎవరు ఫోన్ నుంచి చేసినా బిజీ, ఇంకా ఫోన్ పనిచేయలేదు. తర్వాత అబ్బాయిని అంబులెన్స్ లో ఎక్కి తీసుకెళ్లిపోయి హాస్పిటల్ లో జాయిన్ చేసాక మాకు ఫోన్ వచ్చిందండి. ఇంటికి అంబులెన్స్ లో ఎక్కిచ్చేయండి, అబ్బాయిని సాయి హాస్పిటల్ లో జాయిన్ చేస్తారండి. హాస్పిటల్ లో కంపౌండర్ తెలుసంటండి అబ్బాయికి. అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ జాయిన్ చేసేసి ఆక్సిజన్ పెట్టేసి మర్నాడు దాకా యాక్టింగ్ చేసండి. హాస్పిటల్ లో ఉంచారండి అబ్బాయిని. అబ్బాయి తల్లిదండ్రులు ఏమైనా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చారు? అబ్బాయి కూడా చేయలేదండి. అట్ల నుంచి ఫోన్ చేసేది ఎవరంటే ఈ అబ్బాయి పనిచేస్తాడండి, లేఖర్ గారి దగ్గర పనిచేస్తాడంట. వాళ్ళ బంధువుల నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి మీకు ఫోన్ ఏమి రాలా? దగ్గర ఫోన్ రాలేదండి అసలు. పెళ్లి ఎలా పడిపోయిందని కూడా అలా అక్కడ నుంచి మనం ఈ పిల్లల్ని తీసుకెళ్లిపోయి
ఆ పిల్లని సేఫ్గా చూసుకున్నాక అప్పుడు మనకు ఫోన్ చేసి చెప్పారండి అని. వీరిద్దరు దూకుతున్నారా దూకుతున్నప్పుడు ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు చూసిన వాళ్ళు ఉన్నారా? ఏడున్నరకి ఎవరు ఉంటారండి? అతను బాడీ అతను ఎలా బయటకు వచ్చాడు అసలు చెప్తాను. ఇక్కడ నుంచి దూకునాడు అయితే అక్కడ దాకా ఈతలేడండి, అక్కడ దొరికాడండి. అబ్బాయి కాపాడండి కాపాడండి అని ఇక్కడ మందు వాళ్ళు లారీ డ్రైవర్ కూర్చున్నారు సిట్టింగ్ లో కూర్చుంటే కాపాడండి కాపాడండి అని చెయ్యతే వెళ్ళి కాపాడారండి. అక్కడికి వెళ్ళి దిగి అది జరిగింది. కాల్చి చూపిస్తున్నాడండి అమ్మాయి చెప్పు కూడా అక్కడ ఉన్నాయి. అబ్బాయి అయితే ఇక్కడ నుంచి అయితే దూకలే, ఇప్పుడు దూకితే అంత దూరం రాడని ఎవరైనా చెప్తున్నారు, గిరిజనులే చెప్తున్నారండి. మా దాకా ఎందుకు ప్యాంట్ మీద ఉన్నాడు మామూలుగాడైనా మేమే ఎదలేము మధ్యలోనే ఉండిపోతాం. అమ్మాయి ఏమైనా వీడియోలో అడిగాడండి, అమ్మాయి గురించి చెప్పలేదండి. అబ్బాయి అమ్మాయి గురించి అడిగేసరికి కళ్ళు మూసి ఇవ్వడండి. ఈ అమ్మాయిని కూడా మొన్న నైట్ పెంచింది అయితే కాదండి. అమ్మాయి చాలా మంచిది, పిల్ల అయితే చాలా మంచిదండి. ఆ అమ్మాయి పిల్ల అయితే చాలా మంచిదండి. మా ఇంటికి ట్యూషన్ కి వచ్చేది, బాగా చదువుకున్నది, మంచిది కాదనేసి అని అన్నాడంట అతను. అతను వచ్చి ఇక్కడ అతను తీసుకొస్తే మేము అందరం చెప్తామండి మంచిది. ఇక్కడ జనాలు అందరూ అంటున్నారండి మంచిది కాదు. పోలీసులతో అన్నాడంట మంచిది కాదు అమ్మాయి, అందుకే చచ్చిపోయింది అందరూ దూకేసి, ఎవరినో ప్రేమించింది అనేసి. ప్రేమించడం అనేది అవాస్తవం అండి. అమ్మాయి అసలు ఇంట్లోంచే బయటికి కదలేదు కాదు, కానీ చాలా మంచి పిల్లండి ఆ అమ్మాయి చూస్తే. సినిమా హాల్ లోనే డిసైడ్ అయ్యాం ఇద్దరం చనిపోదామని అని చెప్పాడు అంటే. పోలీసులకి అయితే రిపోర్ట్ అది వెళ్ళిందండి, మేము సినిమా హాల్ లోనే డిసైడ్ అయిపోయి వచ్చి చనిపోయామండి అని చెప్పాడు అంటే. అంతేండి, మరి ఆ అమ్మాయి చనిపోయేది బంగారం లేదు ఆ అమ్మాయి ఒంటి మీద. ఆ అబ్బాయి ఒంటి మీద ఉన్నాయి. అబ్బాయి నా రోజు అక్కడ పడుకోబెట్టినప్పుడు చూసామండి, వాళ్ళు వీడియో పెట్టారు. అబ్బాయి ఒంటి మీద బంగారం మీద ఉందా? ఈ అమ్మాయి ఒంటి మీద బంగారం అది లేదండి. మరి అబ్బాయి అయితే అక్కడ నుంచి ఫోల్డింగ్ లో ఈత కొట్టుకుని వెళ్ళాడని ప్రతి ఒక్కరు చెప్తున్నారండి. మరి మధ్యలో గడ్డండి, మధ్యలో ఇక్కడ వరకు నీరు ఉంది, మధ్యలో గడ్డండి, తర్వాత మళ్ళీ నీరు ఉంది, అక్కడికి వెళ్ళి దిగడండి. ర్యాంప్ ఉందండి మైంగా. నేను ఇక్కడ దిగడం ఏం న్యాయం కోరుకుంటున్నారు అంటే, అమ్మాయి ఎలా జరిగింది ఏంటి తెలుస్తేనే కదా మాకు అబ్బాయి రావాలి. తండ్రి లేడండి, తల్లి అయితే పాచి పని చేసుకుని అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు పెంచుకుంది. అమ్మాయికి రాలి, అమ్మాయి కుంటి పిల్ల కూడాను అసలు వికలాంగురాలు. పాచి పని చేసుకుని నాలుగు కొంపల్లోను ఆ పిల్లల్ని ఇద్దరిని అలా పెంచుకుని తాతగారు మా అమ్మ దగ్గర పెట్టి ఆవిడ అలా పెంచుకుంది. పిల్లలు కూడా బంగారం అంటే పిల్లలండి. ఒకళ్ళని ఏ మాట గాని ఎవరైనా పిలిస్తే గాని వందనంగా మాట్లాడేవారు, ఎవరు గొడవలకి వెళ్ళేవారు కాదండి. అంత మంచి పిల్లలు ఆ పిల్లలు. అలాంటి పిల్లని అన్యాయంగా చంపేశాడండి. భర్తే కాలయముడు అని అనుకుంటా. అంతేనండి, భర్తే కాలయముడు. అమ్మాయి భర్తే కాలయముడు అండి, మనకు కావాలని చంపేయడండి. బంగారం ఓలు చేసుకొని పిల్లలు అన్యాయం చేసేసి గంగలో ముంచేయడండి. అదండి వస్తే దేబెట్టాడు ఇంటికి, పుట్టింటికి దేబెట్టాడు, వదిలేయడం ఏదో చేయాలి. రెండు రోజులు వాడుకున్న తర్వాత అమ్మాయిని మూడో రోజు నైట్ చంపేస్తాడు. తెలియదు కదా, తెలియదు కదండి. ఇప్పుడు దూకమని అంటే ఏదమానండి, అంతే కదండి. ఏదాలండి మూడో రోజు చంపేస్తాడండి, చంపేస్తాడంటాడు. ఆడికి ఉన్నారు కదా అక్క చెల్లెళ్ళు, లేరండి అక్క చెల్లి కాదండి. అమ్మాయికి తగిన న్యాయం చేయాలి. తన ప్రాణభయ స్థితిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. హాస్పిటల్ లో పోలీస్ కస్టడీలో బాగానే ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇక్కడ తీసుకొస్తే జనం పట్టుకు ఆడిని ఊరుకోరు, పోలీస్ కస్టడీలో బాధేస్తారండి. తీసుకొచ్చారు ముందు ఇక్కడ ఆడిని తీసుకొచ్చి తగిన న్యాయం చెప్పాలి. అమ్మాయి తరపు న్యాయం చెప్పిన తర్వాతనే బాడీని తీసుకెళ్ళి. ఉదయమైనప్పుడు కూడా మొత్తం కూడా భర్త కాలయముడు అని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు ఆ సినిమాకి వెళ్తున్నామని చెప్పి ఈ విధంగా చేయడం పట్ల వీరు చాలా దారుణంగా జరిగిందని అంటున్నారు. పూర్తిగా కూడా మొత్తం ఈ ఘటన అంతా కూడా ఏ విధంగానే జరిగినట్టయితే సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. పూర్తిగా కూడా స్థానికులతో పాటు అక్కడ ఉన్న అమ్మాయికి విద్యా బుద్ధులు నేర్పిన టీచర్ తో సహా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు అమ్మాయి అయితే చాలా మంచిది, కేవలం వీరు మాత్రమే భర్త ఎవడైతే ఉన్నాడో శివరామకృష్ణ తాను కావాలనే విధంగా చేశాడు. ముఖ్యంగా కనీసం మూడు రోజుల్లో కూడా ఈ విధంగా చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఇది పెను సంచలనంగా మారింది. ఎవరైతే సత్యవతి ఉండో వధువు తాను తల్లి కూడా కొంచెం మానసిక స్థితి సరిగా ఉండదని, తన అమ్మమ్మ వద్ద పూర్తిగా కూడా పెరిగింది, చాలా మంచి అమ్మాయి అని కూడా చెప్తున్నారు. భర్తే కాలయముడు అంటున్నారు పూర్తిగా కూడా మనం చూస్తున్నాం. అదే గోదావరి బ్రిడ్జ్ మించి తాను ఆ అమ్మాయిని తోసేసి కావాలని నటించి ఎక్కడో గోదావరిలో మునిగిపోతున్నట్టు నటించి కేకలు వేయడంతో పక్కనున్న లారీ డ్రైవర్లు, ఇసుక ర్యాంపు సంబంధించిన లారీ డ్రైవర్లు అతన్ని తీయడం తీశారు. దీంతో
నేను బతికాను, ఆ అమ్మాయి చనిపోయింది అని కూడా తను చెప్పాడు. కానీ ప్రస్తుతానికైతే తన ఆసుపత్రిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. కానీ ఇక్కడ యువకుడికి సంబంధించిన తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరు ఇక్కడికి రాలేదు. కనీసం ఈ సంఘటన గురించి ఎవరు కూడా అడగలేదని అయితే యువతి బంధువులు కూడా వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుని పోలీసులు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. పూర్తిగా కూడా చాలా దురదృష్టకరమైన సంఘటన అని చెప్పాలి రోహిత్. రైట్ మనోజ్.